రెండవదిన చర్య 14వ అధ్యాయం ఇథియోపియలు జేరా 10 లక్షల మంది యోధులతో 300 రథములతో దండు వెడలి మరేషా వరకు వచ్చెను. ఆసా సైన్యముతో పోయి అతనిని ఎదురించెను. ఇరు పక్షముల సైన్యములు మరేషా వద్ద జపాతా లోయలో బారులు తీరెను. చూడండి, ప్రభులో ఆయన ఉన్నప్పుడు ప్రభు సమాధానం ఆయనకు ఆయన దేశానికి కలిగింది. కానీ ప్రభులో సమాధానం పొందుకున్నవాడు మళ్ళీ లోకమైపు చూసి లోకములు తన అభివృద్ధి పరచుటకు ప్రయత్నించాడు. ఇది సాతాను చేయు యుద్ధం. దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరిలో దేవుడు మానవుని ఎలా నడిపిస్తాడంటే, దేని కొరకే నేను జీవం ఇచ్చానో ఆరంభంలో చెప్పాను, మన దేవుడు జీవనదాత, మన దేవుడు రక్షణమూర్తి. కనుక మనల్ని దేవుడు వాడుకొని మనం ఎక్కడ ఉన్నామో, సడన్గా మా అమ్మ బాగలేదు, నేను ఒకతే ఉన్నాను, దేవుడు నాకు జ్ఞానం ఇస్తాడు, పర్వాలేదులే మీ అమ్మను నువ్వు పోషిస్తావు, అయ్యో నేను ఆడపిల్ల కదా, నో, దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు, బలం ఇస్తాడు, నీకు జాబ్ ఇస్తాడు. ఒక అమ్మాయిగా ఉండిన, అబ్బాయిగా ఉండిన నువ్వు కష్టపడి అమ్మను పోషిస్తావు, అమ్మ అంతవరకు పోషిస్తూ ఉంటావు, సడన్గా అమ్మ చనిపోతుంది, నెక్స్ట్ డే ఒక అబ్బాయి వచ్చేస్తాడు, వివాహం అయిపోతుంది, అంతవరకు ఏం జరగలేదు. మనం ఫిజికల్గా ఎలా చూస్తున్నాం దానికంటే దేవుడు అనేవాడు మనతో ఉంటూ ఉన్నాడు, అది నిజము. దీనికంటే అది ఇంకా గొప్ప నిజము. ఆయనలో నడుస్తున్నప్పుడే అది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నన్ను మీరు చూస్తూ ఉన్నారు, దీనికంటే నిజం ఏమిటి, నీ మధ్యలో ఆ ప్రభు ఉన్నాడు, అందుకే మిమ్మల్ని లాగుకొని వచ్చాడు, మీకు ఈ పని లేక కాదు, మిమ్మల్ని లాగుకొని వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవరు నా చెందకు రాలేరన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఆశ ప్రభులో ఉన్నప్పుడు నీవే ఆశ, నేనే ఆశ అని ఆడుకున్నాడు. ఇప్పుడు ప్రభుని ఆశను బట్టి అక్కడ ఉన్న ఆ దేశం దొరకినా బాగుండును కదా, ఈ దేశం దొరకినా ఇది కూడా దొరుకుతుంది కదా అని తన ఆశను ప్రభు నుండి పెట్టి ఊర్లో ఉన్న ఆశను పట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ఆయన దానికి తగిన విధంగా. ఇప్పుడు ప్రతిరోజు ఒక వ్యక్తి ఏం చేసేవాడు మాట, వాళ్ళ అమ్మ ఒక పుష్పం ఇచ్చేది మాట, రోజా పుష్పం, భగవంతునికి పెట్టి వచ్చేయ్యా, పోయి ప్రభునికి పెట్టి వచ్చేవాడు. కానీ ఒక్కరోజు ఒక అమ్మాయి ఏం చెప్పింది మాట, అయ్యా నువ్వు ఎంత అందంగా ఉన్నావు, ఆమెకి కావలసింది ఆ పువ్వు, నువ్వు అందంగా ఉన్నావు, ఆ రోజాలాగానే నువ్వు అందంగా ఉన్నావు, అట్లనా, ఆ రోజాలాగానే నువ్వు బలంగా ఉన్నావు, అట్లనా. మరునాడు మందిరానికి వెళ్ళటకు బదులుగా ఆ పువ్వు వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది, ఆ అమ్మాయికి ఇచ్చేశాడు, నువ్వే పెట్టుకో. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మనల్ని ఉంచుకున్నాడు, మనం ప్రభుని ఉంచుకొని ఆయన అభిషేకముతో నింపబడి ఆయన ప్రణాళికను నెరవేర్చాలి. ఎక్కడ మనల్ని ఉంచాడో అక్కడ దేవుని జీవమును ఇవ్వాలి, దేవుని రక్షణమును ఇవ్వాలి. కానీ ఆశ ఏమైపోయాడు, ఇప్పుడు లోకాన్ని పట్టుకున్నప్పుడు లోకం ఆయన క్రోధంగా ఇప్పుడు వస్తుంది. ఎందుకంటే నువ్వు ప్రభుని విడిచిపెట్టి ఇప్పుడు లోకాన్ని దగ్గరికి వెళ్ళావు, లోకం ఇప్పుడు ఆయన క్రోధంగా వచ్చినప్పుడు వాళ్ళు పెద్ద ఆర్మీతో వస్తున్నారు. అప్పుడు 11వ వచనంలో చూస్తున్నాము, అప్పుడు ఆశ ప్రభునకు ప్రార్థన చేసి దేవా, నీవు బలవంతులకు బలహీనులకు కూడా సాయం చేయువాడవు. ఇప్పుడు మాకు తోడ్పడరమ్ము, నిన్ను నమ్మి మేము ఈ మహాసైన్యమును ఎదురించుచున్నాము. నీవే మా ప్రభుడవు. ఏ నరుడును జయింపజాలడు అని వేడుకొనెను. ప్రైస్ ది లార్డ్. కొన్నిసార్లు దేవుడు నీ జీవితంలో గోలియాతును పంపుతున్నాడు. ఎందుకు తెలుసా? ఎందుకు?
నీలో ఉన్న దావీదు బయటకు రావాలని. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు గోలియాతును పంపుతాడు? నీలో ఉన్న ప్రభుని బలమును నువ్వు చూపించాలని. ఆమేన్. నీలో ఉన్న మహిమగల శక్తిని నీవు కనుగొవాలని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 అవును, ఇంతవరకు అది ఆశ, ఇది ఆశ అన్నప్పుడు ఎవడ వచ్చిన వెంటనే ప్రభుని పట్టుకున్నాడు. ప్రభువా, నీలా నీలాగా పెద్దవాడు ఎవడు లేడు, నిన్ను నమ్మిన వారిని ఎప్పుడు చేయబడవు, నిన్ను పట్టుకున్న వారికి ఎప్పుడు విజయం ఉన్నది. ఇప్పుడు విశ్వాసపు మాటలు. ఇప్పుడు దావీదు బయటకు వస్తున్నాడు. ఎప్పుడు? గోలియాతు వచ్చినప్పుడు. నీ జీవితంలో కూడా అప్పుడప్పుడు దేవుడు కొన్ని కార్యాలను పంపిస్తాడు. ఎందుకు తెలుసా? నువ్వు మళ్ళీ ఆయన దగ్గరికి తిరిగి రావాలని. దివ్యోపదేశ కాండం 4:34 నుండి చదువుదాం. ఏ దేవుడైనా వెళ్ళి ఒక జాతి నడుమ నుండి మరొక జాతిని తరలించుకొని వచ్చినది ఎప్పుడైనా చూసావా? కానీ మీరు కన్నులారా చూచుచుండగానే దేవుడు మీ పరీక్షలతో, అయ్యా నీ జీవితంలో 7 మార్గాలు వాడుకుంటాడు, ఆ 7 మార్గాలను నిన్ను ప్రేమించిన ఆ దేవుడు నీ జీవితంలో అనుమతిస్తాడు. ఎందుకు? నిన్ను తన దగ్గరికి నడిపించుటకు. ఎలా? కొందరికి ఏం కావాలి? వీరికి పరీక్ష ద్వారానే. పరీక్షలో వీళ్ళు ఉన్నా నా దగ్గరికి వస్తారని పరీక్షల ద్వారా కొందరిని నడిపిస్తాడు. అద్భుతములతో కొందరి జీవితంలో కొన్ని అద్భుతాలు చేయగానే వారు ప్రభు దగ్గరికి వచ్చేస్తారు. కొందరికి అద్భుతాల ద్వారా, సూచక క్రియలతో కొందరి జీవితంలో సూచక క్రియల ద్వారా, యుద్ధముతో కొందరి జీవితంలో భార్య భర్త పిల్లలందా డడాం డుడాం పాత్రలు అందా పోతున్నాయి, పగిలిపోతున్నాయి, టీవీ సెట్స్ పోతున్నాయి, సెల్ ఫోన్స్ అంతా, రేపు ఈరోజు ఒకటి రేపు ఒకటి కొత్త కొత్తగా వస్తున్నాయి. ఎందుకు? కొత్తది కూడా పగిలిపోతున్నాయి కాబట్టి. సో యుద్ధాల ద్వారా, మహాబల సామర్థ్యములతో కొన్ని ప్రార్థిస్తున్నారు భార్యాభర్తలు. మహాబలమైన కార్యం వారి జీవితంలో జరుగుతుంది. ఒకసారి మా నాన్నగారు, ఆ రోజుల్లో నేను చిన్న బాలుడు, మా నాన్నగారు ఆ టైం ఇట్ ఇస్ పెద్ద మనీ, 600 రూపాయలు తీసుకుని అయన్ ఇనుపు మా ఇల్లు కట్టడానికి ఆయన పోయారు చిన్న పట్టణానికి. పోగానే ఆయన టోతీలో ఇక్కడ సైడ్లో పెట్టుకున్నారు, పెద్ద ఆయనకి పెద్ద పర్సులాగా అక్కడ ఉండను, దానిలో ఎప్పుడు పెట్టుకొని పోయారు. మా అక్కయ్య అప్పుడు ట్రైనింగ్ స్కూల్ చదువుతున్నారు, ఆమెను తీసుకొని ఇది కొని తర్వాత మా అక్కయ్యను ట్రైనింగ్ స్కూల్లో పెట్టేసి రావాలని. నేను షాప్లో కాఫీ త్రాగటానికి కాఫీ కొంటకు వెళ్ళాను అమ్మకు. మా అక్కయ్య వస్తుంది ఏడ్చుకుంటూ, ఏమక్క ఎందుకు ఏడుస్తున్నావు? మా అక్క పెద్దది, ట్రైనింగ్ స్కూల్ చదువుతున్నది, నేను చిన్నవాడు కదా, ఏం చెప్పలేదు, నీకు తెలియదు పో అంటుంది. ఏమక్క ఎందుకు ఏడుస్తావు? తర్వాత ఇంటికి వచ్చాను, మా అమ్మ కూడా ఏడుస్తుంది, నాకు అర్థం కావట్లేదు, ఎవరు నాకేం చెప్పలేదు, నేను చిన్నగా ఉన్నా. తర్వాత ఈవినింగ్ మా నాన్న వచ్చారు, మా నాన్న ఏడవలేదు, పట్టుకున్నారు మా అమ్మను. వాడు ప్రార్థించారు, 2-3 గంటలు ప్రార్థించారు. మరునాడు చూస్తున్నాను, స్కూల్కి పోయి వచ్చాను సాయంత్రం, వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. నాకు అర్థం కాలేదు. మా అమ్మని అడిగాను, ఏమైంది? లేదు, మీ నాన్న షాప్కి పోయారు కదా, మానామదురై పక్కన ఒక స్మాల్ టౌన్, అక్కడికి పోయారు కదా, ఆయన తీసుకొని పోయిన 600 రూపాయలు కింద పడిపోయింది, కావున ఆయన అయన్ కొనలేదు, చాలా వేదన పడ్డాడు, ఎన్ని రోజులు కష్టపడి అది 6 ఎకర్ల భూమి, దాని నుండి వచ్చిన ఆ సంవత్సరం మొత్తం వచ్చిన డబ్బు అది, దా మొత్తం పోయిందని ఇలా అయింది అని ఏడుస్తున్నప్పుడు, కానీ మేము ప్రేయర్ చేశాము. మరునాడు మనకు ఫోన్ చేశారు ఆ షాప్ వాళ్ళు, అక్కడ డబ్బు ఉందని, దొరికినది మాత్రం కాదు
దానిలో ఆయన నేను ఏడ్చి చెప్పి వచ్చాను కదా ఆ ఆయన వాళ్ళు చూసుకుంటూ నాన వెళ్తున్నప్పుడు ఒక ఆయన ఏదో పట్టుకొని ఉంది అది కింద పడి ఉన్నది ఆయన మొత్తం చూస్తున్నప్పుడు అక్కడ అట్లనే ఉండింది మాట దానిలో యేసయ్య ఆ ఫోటో కూడా పైన ఉండింది ఆ పర్స్ మొత్తం దొరికింది కనుక వచ్చి మీ సామాను తీసుకోండి అన్నారు కనుక నాన వెళ్ళిపోయాడు ఎంతో ఆనందం సమస్యలు వస్తాయి కానీ దేవుడు మనల్ని పిలుస్తూ ఉంటాడు కొన్నిసార్లు ఇల్లు కడుతున్నావా మొదటిగా నన్ను మోసుకొని ఇల్లు కట్టు అంటాడు ఫస్ట్ పెద్ద ఖుషి అయిపోయావు ఈ సంవత్సరం మంచి పంట పెద్ద ఇల్లు కట్టుకుంటా ఎక్కడ పోతున్నావు రా కొన్ని కదిలిస్తారు ఎందుకు ఆయనతోనే ఎందుకంటే కావాలని కాదు నువ్వు నీ బలంతో ఇల్లు కట్టినా 50 సంవత్సరం ఉండవచ్చు కానీ నాతో నువ్వు కట్టావంటే 1000 సంవత్సరం ఉండవచ్చు హల్లెలూయా